हेलो फ्रेंड्स, वेलकम टू सरस किचन। నేను మీ స్వర్ణ। ముందుగా అందరికీ దేవి నవరాత్రి అలాగే దసరా శుభాకాంక్షలు। జగన్మాత నవ అవతారాలను అత్యంత భక్తితో పూజించే పర్వ దినాలు ఈ శరణ నవరాత్రులు। ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి నుంచి నవమి వరకు పరమేశ్వరి 9 రూపాలను ఆరాధిస్తారు। నవరాత్రుల ఉత్సవాల్లో అమ్మవారిని రోజుకో రూపంలో అలంకరించి నైవేద్యాలను కూడా ఒక్కో వంటకంగా సమర్పిస్తారు। నాలుగవ రోజు అమ్మవారిని అన్నపూర్ణ దేవిగా అలంకరిస్తారు। నైవేద్యంగా మిరపగారలు లేదా పాకంగారలు సమర్పిస్తారు। ఒక కప్పు మినపప్పు తీసుకొని 2 గంటల పాటు నానబెట్టుకోవడం కోసం కొన్ని నీళ్లు పోసి ఒకసారి కడిగి ఆ నీళ్లు తీసేసి మళ్ళీ కొన్ని వేరే నీళ్లు వేసి నానబెట్టుకోవాలి। ఇప్పుడు ఒక మూత పెట్టుకొని ఒక 2 గంటల పాటు పక్కన పెట్టేయాలి। ఇప్పుడు 2 గంటలు అయిన తర్వాత పప్పు నానింది, దీన్ని మిక్సీకి వేసుకోవాలి। ఇందులో వాటర్ ఎక్కువ యాడ్ చేయకూడదు, అవసరం అనుకుంటే ఒక 2 స్పూన్లు వాటర్ యాడ్ చేసుకుంటే చాలు। పిండి గట్టిగానే ఉంటే వడలు చక్కగా వస్తాయి, వాటర్ ఎక్కువ వేసుకుంటే లూజ్ అయిపోతుంది। పాకం కోసం స్టవ్ పైన గిన్నె పెట్టుకొని 1 కప్ బెల్లం వేసుకోవాలి। అందులో 3/4 కప్ వాటర్ యాడ్ చేసుకొని బెల్లం కరిగేదాకా ఉంచుకొని దీన్ని ఒక టీ జాలితో స్ట్రెయిన్ చేసుకోవాలి। ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే పోతాయి। వడపోసుకున్న బెల్లం నీళ్ళని స్టవ్ పైన ఇంకొక గిన్నెలో పోసుకొని ఒకసారి మరగనివ్వాలి। మధ్య మధ్యలో కలుపుతూ చెక్ చేసుకోవాలి। దీనికి తీగ పాకం ముదురు పాకం అవసరం లేదు, పాకం చిక్కబడి చేతికి అతుక్కుంటే సరిపోతుంది। ఇలా చెక్ చేసుకోవాలి। పాకం కొంచెం చిక్కపడ్డాక ఇప్పుడు ఇలాచి పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇప్పుడు వడలు ఎలా వేసుకోవాలో చూద్దాం। కవర్ని నీళ్లు రాసుకొని అలాగే చేతిని కూడా నీళ్లతో తడుపుకొని ఒక ముద్ద తీసుకొని రౌండ్గా చేసుకొని ఇలా వత్తుకోవాలి। అదేవిధంగా చేతిపైన కూడా నీళ్లు తడుపుకొని ఇలాగే చేసుకోవచ్చు। మీకు ఏది అనుకూలంగా ఉంటే అలా చేసుకోండి। ఇలా చేసుకున్న వాటిని స్టవ్ పైన ఆయిల్లో నిదానంగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి। కాసేపు కదపకుండా ఉంచి మెల్లిగా స్పూన్తో ఇంకో వైపుకి తిప్పుకోవాలి। ఇలా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఆయిల్ స్టైరర్లోకి నిదానంగా ఒక్కొక్కటిగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇందాక చేసి పెట్టుకున్న పాకంలో నిదానంగా ఒక్కొక్కటిగా వేసుకొని ఒక 5 నిమిషాలు పాటు నాననివ్వాలి। తర్వాత తీసి ఇంకో ప్లేట్లో పెట్టుకొని మళ్ళీ ఇంకోసారి కాల్చుకున్నవి కూడా ఇలాగే చేసుకుంటూ ఉండాలి। లేదంటే కింద వాటికి ఎక్కువ పాకం పట్టి పైన వాటికి పాకం లేకుండా ఉంటాయి। ఇలా చేసుకున్న పాకం గారెలు దేవుని నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు, పిల్లలకి కూడా ఎంతో బాగా నచ్చుతాయి। ఇవి చాలా బాగుంటాయి టేస్ట్. పూర్వకాలంలో పండగంటే ఈ పిండి వంట కంపల్సరీగా చేసుకునేవాళ్ళంట, మీరు ట్రై చేసి చూడండి। ఈ వీడియో వరకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుంటాను.